ఇక్కడ మనకి ఇంకా బ్యూటీ ఏంటంటే సార్, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ప్యూర్ తెలంగాణ ఎక్కడైనా రిజిస్టర్ చేసుకోవచ్చు, ఎక్కడైనా ఎక్కడైనా డేటా అప్డేట్ అవుతుంది, ఆ రెస్పెక్ట్ మళ్ళీ ఆయన డేటా అవుతుంది అయిన డేటా మళ్ళీ మగ్గున రేటు అప్డేట్ అయిపోతుంది. సో అది మనం బ్యాంక్ లో మ్యాప్ చేసి పెట్టేస్తాం సార్. ఇప్పుడు ఏరియా హాస్పిటల్ సపోజ్ షీ గోస్ అండ్ డస్ డెలివరీ సార్, ఆవిడ ఆధార్ నంబర్ చూసుకుని ఆ డీటెయిల్స్ అన్ని. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం మనం ఎక్స్పెక్టింగ్ మదర్ డీటెయిల్స్, ఒక బేసిక్ డీటెయిల్స్ తీసుకున్నాం సార్. ఆధార్ డేటా సార్, సిటీ ఫోటోగ్రాఫ్ అది ఈ కార్డ్ రిజిస్టర్ కాకుండా ఈ కార్డ్ ద్వారా షీ విల్ బ్రింగ్ ఇట్ టు దో ఇన్ కేస్ ప్రెగ్నెంట్ ఉమెన్ మర్చిపోవచ్చు తీసుకురావచ్చు తీసుకురావచ్చు, లైక్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ లాగా ఐడి మీద లింక్ అయిన సేమ్ డేటా మనకు వస్తుంది. ఒక డాక్టర్ కి గ్లాన్స్ గా రిపోర్ట్ వచ్చేస్తుంది సార్. సో అప్డేట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆశా నేమ్ ఇస్ జస్ట్ షో, అంటే మనకి కీలకమైనది సార్ ఈ బ్యాంక్ డీటెయిల్స్. Yes. సో ఎవ్రీ వీక్ ఒకసారి ఇచ్చిన బ్యాంక్ అకౌంట్స్ కరెక్ట్ గా, సో ఈ హోల్ 9 మంత్స్ ప్రాసెస్ సార్ ప్లీజ్ పేమెంట్ డిస్బర్స్మెంట్ అనేది కూడా వాళ్ళు ఒకటే మాత్రం అప్డేట్ చేసుకోవాలి సార్. బ్యాంక్ వ్యాలిడిటీ కొనం కంపల్సరీ. సో ఇందులో బ్యూటీ ఇంకోటి ఏం చేస్తాం సార్, ఈ ప్రాసెస్ అందులో ఎస్బీఐ బ్యాంక్ ఇంటిగ్రేట్ చేసేస్తే ఆటోమేటిక్ టూ వే కమ్యూనికేషన్. If you the account is there, so the passbook will have new name. So at the entry point itself, it should be done. I understand, sir. Web bank applications for the government. Does it's good. And if it's automatic populated, yes. That's it.